తీసుకెళ్లి ఉదయం కొండ మీదకి తీసుకెళ్ళడం, గొర్రెలు ఏం చేస్తాయి అక్కడ మేసి మళ్ళా ఇంటికి తీసుకురావడం, అలా రోజు చేస్తున్నాడు. ఒకరోజు గొర్రెల్ని తీసుకుపోతే అక్కడ ఒక సింహం, ఆడసింహం ఈ గొర్రెల మీద దాడి చేసింది. ఆ గొర్రె, ఆ ఆడసింహం కడుపుతో ఉంది, ఈ గొర్రెల మీదకి దుంకగానే దాని ప్రసవం అయిందనమాట. అయ్యి ఒక చిన్న సింహం పుట్టింది, చిన్న సింహం అక్కడ పుట్టేసి ఆ ఆడసింహం భయంతో పరిగెత్తిపోయింది. అప్పుడు ఈ గొర్రెల కాపరి ఏం చేసుకున్నాడంటే ఈ సింహాన్ని తనతో పాటు తెచ్చేసుకున్నాడు. గొర్రెలతో పాటు చిన్న సింహాన్ని కూడా తెచ్చుకొని పెంచుతున్నాడు. గొర్రెలు ఏం తింటాయి? గడ్డి తింటాయి. కాబట్టి ఈ సింహానికి ఏమి ఇచ్చాడు? గడ్డి పెట్టాడు. కాబట్టి రోజు గడ్డి తినడం మొదలుపెట్టింది సింహం. మామూలు సింహం ఏం తింటుంది? అడవుల్ని, జంతువుల్ని వేటాడి వాటిని తింటుంది. కానీ ఇక్కడ సింహం ఏం తింటుంది? గడ్డి తింటుంది. సో వాటితో పాటు తిరుగుతూ ఉంది. రోజు గొర్రెలు పోతున్నాయి, పక్కన ఈ సింహం కూడా పోతూ ఉంది. చిన్న శబ్దం అయితే చాలు. ఇప్పుడు ఏం చూసారా మీరు? ఒక చిన్న చప్పుడు చేస్తే గొర్రెలు ఏమవుతాయి? పరిగెత్తిపోతాయి. వాటితో పాటు ఈ సింహం కూడా పరిగెత్తిపోతూ ఉంది. కాబట్టి అది సింహమా గొర్రెనా? సింహమా అది గొర్రెనా? కాబట్టి ఒక పేరు పెట్టాలి దానికి. ఏం పేరు పెడదాం? ఏం పేరు, ఏం పేరు అన్నారు? దానికి పేరు ఏం పెడదాం అంటే గొర్రె సింహం. ఏం పేరు అంటే అది గొర్రె కాదు, సింహము కాదు, రెండు కలిసి ఉంది దాంట్లో. గొర్రె సింహం ఇంత పెద్దదైంది, అది గొర్రెలతో పాటు రోజు తిరుగుతూ ఉంది. ఇంకో సింహం వచ్చింది, అసలు సింహం. ఒకరోజు వచ్చి మళ్ళా ఈ గొర్రెల మీద పడింది. పడితే గొర్రెలతో పాటు ఏది పరిగెత్తడం మొదలుపెట్టింది? సింహమా? గొర్రె సింహం. సో గొర్రెలు పరిగెత్తున్నాయి, గొర్రెల సింహం కూడా పరిగెత్తుంది. ఈ సింహానికి ఆశ్చర్యపోయింది, నా అంత సైజులో ఉంది ఇది, నన్ను చూసి పరిగెత్తిపోతుంది, నేను పిలిచింది ఇక్కడికి రా అని. వణుక్కుంటా వణుక్కుంటా వచ్చింది. ఎవరు నువ్వు అంటే నేను గొర్రె సింహాన్ని అని. అప్పుడు ఈ సింహం ఏం చేసింది, దాన్ని తీసిపోయి ఒక బావి దగ్గరికి తీసిపోయింది. బావి దగ్గర చూడమంది, లోపల నీళ్లలో నువ్వు ఎట్లున్నావో చూడు అంటే అది లోపల పోయి చూసుకుంది. చూసుకుంటే ఎట్లా కనిపించింది? నేను నీలాగే ఉన్నానే అనింది. అప్పుడు ఈ సింహం చెప్పింది అనమాట, నువ్వు గొర్రె సింహాని కాదు, నువ్వు సింహాని, నువ్వు అడవికి రాజు, అందువల్ల నువ్వు పోయి అడవిలో రాజుగా బతుకు అంటే అది జూలు విదిలించి మళ్ళా అది ఏమిగా మారింది? గొర్రె సింహం దేనిగా మారిపోయింది? సింహంగా మారిపోయింది అనమాట. అందువల్ల ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చేస్తున్న పని ఏంటంటే, మిమ్మల్ని దేని నుంచి దేనిగా మారుస్తున్నాడు? గొర్రె సింహాల నుంచి సింహాలుగా మారుస్తున్నాడు మిమ్మల్ని. ఆయన చేస్తున్న పని అనగా, మీరందరూ బయట తిరుగుతుంటే ఎట్లా ఉండినారు? గొర్రె సింహాలలాగా ఉన్నారు. పిఎస్ఎస్ ట్రస్ట్లో జాయిన్ అయ్యి ఇక్కడ చదివిన తర్వాత ఎలాగ మారారు? సింహాలుగా మారారు. సింహం ఎలాగైతే అడవిని జయించి ఒక రాజ్యం చేస్తుందో, మీరు కూడా ఈ సమాజంలో ఎలాగుండాలి? సింహాలలాగా ఉండాలి. మీరు పని చేస్తుంటే ఖచ్చితంగా ప్రజలు అనుకోవాలి, వీళ్ళు ఖచ్చితంగా పిఎస్ఎస్ ట్రస్ట్ మన శ్రీనివాస్ గారి విద్యార్థులరా అని మిమ్మల్ని చూసి అనుకోవాలని. అటువంటి సింహాలుగా మీరు సమాజంలో వెలుగొందాలి. ఆ సింహాలను మార్చే ప్రక్రియలో ఆయన ఉన్నారన్నమాట. అందువల్ల మిగతా వాళ్ళలాగా మీరు ఉండకూడదు. మీరు ఎక్కడైనా వెళ్ళి ఒక ఉద్యోగం చేస్తుంటే మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ తెలియాలి. తెలుస్తుందా లేదా? ఎందుకు? కారణం, మీరు ఎక్కడ చదివారు? పిఎస్ఎస్ ట్రస్ట్లో చదివారు కాబట్టి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఎదిరిస్తున్నాడు అంటే వాడు ఎక్కడి నుంచి ఉండాలి? పిఎస్ఎస్ ట్రస్ట్ స్టూడెంట్ ఉండాలి. ఎక్కడైనా అవినీతి లేకుండా బ్రహ్మాండంగా అక్కడ ప్రజలకు ఉపయోగపడుతున్నాడంటే అది ఎక్కడి నుంచి ఉండాలి? ఆ విద్యార్థి పిఎస్ఎస్ ట్రస్ట్ నుంచి ఉండాలి. అందుకని ఆ మహానుభావుడు మీ గురించి ఎంత కష్టపడుతున్నారో మనం కూడా ఆయనకి మళ్ళా ఇవ్వగలగాలి. అటువంటి విధంగా మీరు రావాలి. నాకు కొంతమంది స్టూడెంట్స్ కావాలి స్టేజ్ మీద, కొంతమంది రావాలి నాకు స్టేజ్ మీద రావాలి. ఎవరు వెనకాల? గొర్రె సింహాలు కాదు, నాకు సింహాలు కావాలి. సింహాలు పోవాలా? నేను అడగకూడదు, పోవాలనిపిస్తే వచ్చేయాలి. పక్కన అడగకూడదు పోవాలా అని. పోవాలి అనిపిస్తే వచ్చేయాలి స్టేజ్ మీద. నువ్వేనా అడిగింది పోవాలా అని? ఎందుకు అడుగుతున్నావు అట్లా? మనసులో అనిపించింది పోవాలి, వెళ్ళిపోవాలని. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇక్కడ
PSS Trust mana Srinivas garu tayar chesina konni simhalu na daggara vachayanu vaadi ikkada ippudu modati mimmalni chinna prashnalu adugutanu mee peru em peruma Ramesh sir Ramesh ekkada untavu Bolaram Ramesh Bolaram lo untadu nanna garu peru Lakshman Rao Ramesh son of Lakshman Rao ekkada untadu ఇప్పుడు అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను అడగనా జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు ప్రస్తుతానికి అయితే షార్ట్ టర్మ్ గోల్ అనేది ఒక రెస్పాన్సిబుల్ లాంగ్ టర్మ్ గోల్ మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యి ఏం పొజిషన్ లో వెళ్ళాలనుకుంటున్నావు ఏం సాధించాలనుకుంటున్నావు జీవితంలో మెకానికల్ ఇంజనీర్ సో ఒక గొప్ప మెకానికల్ ఇంజనీర్ గా ఎవరు తయారు కావాలనుకుంటున్నారు రమేష్ నాన్నగారి పేరు లక్ష్మణ్ రావు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను బొలారం పోతున్నా బొలారం వెళ్ళి అక్కడ అడుగుతాను రమేష్ తెలుసా మీకు అంట అందరు ఏమంటారు తెలుసు అంటారు ఎవరు అబ్బాయి అంటారు ఓ రమేష్ లక్ష్మణ్ రావు గారు అబ్బాయి అండి మాకు తెలుసు అంటాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రమేష్ ఏం కాబోతున్నాడు ఒక గొప్ప మెకానికల్ ఇంజనీర్ కాబోతున్నాడు మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఏ విధమైన ఇంధనం లేకుండా పనిచేసే ఒక కారును కనిపెట్టబోతున్నాడు అన్నమాట ఒక కారు కనిపెడతాడు దాంట్లో ఏ విధంగా పెట్రోల్ పోయాల్సిన అవసరం లేదు ఏం పోయాల్సిన అవసరం గాలితో తిరుగుతుంది గాలిలో తిరిగే ఒక కారు కనిపెడతాడు అప్పుడు మళ్ళా బొలారం వెళ్తాను అప్పుడు బొలారం వెళ్తే వీళ్ళ నాన్నగారు లక్ష్మణ్ రావు గారు తిరుగుతుంటే అందరు ఏమంటారు గాలితో కారు కనిపెట్టిన రమేష్ వాళ్ళ నాన్నగారు ఈయనే లక్ష్మణ్ రావు అంటారు ఈరోజు రమేష్ ఎవరు లక్ష్మణ్ రావు గారి కొడుకు కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మణ్ రావు గారు ఎవరు రమేష్ వాళ్ళ నాన్నగారు తెలిసిందా వ్యత్యాసం మీలో అందువల్ల మనము ఆ అవకాశాన్ని మన అమ్మ నాన్నలకు తయారు చేయాలన్నమాట ఒకరోజు సమాజం ఏమనుకోవాలంటే మన పేరు ద్వారా మన అమ్మ నాన్నలను గుర్తించడం మొదలు పెట్టాలన్నమాట మీరంతా చేయగలరా పని ఇప్పుడు మనం అమ్మ నాన్నల పిల్లలం కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మన అమ్మ నాన్నలు మన అమ్మ నాన్నలు అని గుర్తించాలి అది మీ మొదటి లక్ష్యంగా ఉండాలి నెంబర్ వన్ టార్గెట్ ప్రతి ఒక్కరు అది గుర్తుంచుకోండి నా వల్ల మా అమ్మ నాన్నలకు పేరు రావాలి నా వల్ల మా బొలారంకు పేరు రావాలి నా వల్ల మా తెలంగాణకు పేరు రావాలి నా వల్ల మా భారతదేశానికి పేరు రావాలి అని ప్రతి ఒక్కరూ మీరు అనుకోవాలన్నమాట అది ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం కావాలి రెండవది నీ పేరు తల్లి వీణా వీణా ఎక్కడుంటావు లింగంపల్లి నాన్నగారి పేరు విఠల్ వీణా డాక్టర్ ఆఫ్ విఠల్ గారు ఎక్కడుంటుంది లింగంపల్లి ఈమెను కూడా అడుగుదాం ఏమవుతుందండి ఏం కావాలనుకుంటున్నావు తల్లి ఫ్యాషన్ డిజైనర్ అరే వా ఫ్యాషన్ డిజైనర్ వీణ డాటర్ ఆఫ్ విఠల్ లింగంపల్లి ఏమవుతుంది ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ ఒక ఆమె ఉండింది తెలుసా ఒక ఆమెకు మనకు ఆస్కార్ అవార్డు వచ్చింది ఒక ఆమెకు ఆస్కార్ అవార్డు గాంధీ సినిమాలో ఆమె ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసి ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చింది ఆమె పేరు తెలుసా భానువత్య ఇప్పుడు ఎవరైనా ఆస్కార్ అవార్డు వచ్చిన భారతదేశ మహిళ అంటే మనం ఎవరినంటాం భానువత్య గాంధీ ఫిలింలో ఆమె పనిచేసింది గాంధీ సినిమాలో ఒకసారి చూడు ఆ సినిమా ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్నా నువ్వు భానువత్య కన్నా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అది మా ఉద్దేశం నువ్వు భాను అతియా కన్నా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అయిన రోజున విఠల్ గారికి ఫోన్ వస్తుంది ఒకరోజు ఎవరు ఫోన్ చేస్తారు శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తారు చేసి ఆయన ఏమంటారంటే మా పిఎస్ఎస్ ట్రస్ట్ యాన్యువల్ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతుంది విఠల్ గారు మన పిఎస్ఎస్ ట్రస్ట్లో చదివిన వీణ గొప్ప పేరు సంపాదించింది దేశంలో ఈరోజు మా పిఎస్ఎస్ ట్రస్ట్ యాన్యువల్ ప్రోగ్రామ్కి వీణాని ముఖ్య అతిథిగా నేను పిలవాలనుకుంటున్నాను చీఫ్ గెస్ట్గా పిలవాలి అనుకుంటున్నానని శ్రీనివాస్ గారు ఫోన్ మీ నాన్నకి వెళ్తాను అప్పుడు మీ నాన్న ఫోన్ చేస్తారు నువ్వు ఎక్కడో అమెరికాలో ఉంటావు డిజైన్ చేస్తుంటావు ఫ్యాషన్ డిజైనింగ్ అమ్మ వీణ శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు నాలుగు రోజుల తర్వాత పిఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఉందంట నువ్వు అక్కడి నుంచి రావాలి అంటే
నువ్వు ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చేస్తావు, వచ్చి ఇక్కడ కూర్చుంటావు, కూర్చొని ఆ రోజు నువ్వు అందరితో మాట్లాడతావు. ఎలా ఉంటుంది ఆ రోజు నీకు? గర్వంగా ఉంటుంది. అందువల్ల మన రెండవ లక్ష్యం జీవితంలో ఏముండాలంటే, నేను ఒకనొక రోజున పిఎస్ఎస్ ట్రస్ట్ యాన్యువల్ ప్రోగ్రామ్ లో వచ్చి ముఖ్య అతిథిగా నేను ఈ కుర్చీలో కూర్చుంటాను అని మీరందరూ అనుకోవాలను. ఎంతమంది అవుతారు ఇక్కడ ముఖ్య అతిథులుగా? పిఎస్ఎస్ ట్రస్ట్ శ్రీనివాస్ గారికి చాలా ఓపిక, మీ అందరినీ పిలవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ ఆ కుర్చీలో కూర్చుకునే స్థాయికి మీరు ఎదగాలన్నమాట. అది ఎదుగుతారా లేదా? ఎందుకంటే మీరు దేని నుంచి దేనిగా మారారు? గొర్రె సింహాల నుంచి సింహాలుగా మారారు. ఇక్కడ వచ్చి ఎవరు కూర్చుంటారు? ఈ కుర్చీలో సింహాలు కూర్చుంటారంటే మీరు కూర్చుంటారు అనమాట. ఇది మీ రెండవ లక్ష్యం కావాలి. మూడవది, ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ఫేవరెట్ ఎవరో అడుగుదాం. ఇక్కడ అడుగుదామా పిల్లల్ని? ఎస్, నీ ఫేవరెట్ సార్? ఫేవరెట్ హీరోనా? ఫేవరెట్ హీరోనే చెప్పు. ఫేవరెట్ హీరో ఎవరు లేదు సార్. మాకు ఫేవరెట్ హీరో శ్రీనివాస్ గారు. వెరీ గుడ్. హీరోస్ అంటే ఎవరు లేరు సారే. మై ఫాదర్ అండ్ సార్. నాన్నగారు? డాడీ. నాకు సూర్యుడు సార్. సూర్యుడు, వెరీ గుడ్. ఫాదర్? ఫాదర్ ఫాదర్ ఒకరు చెప్తే అదే చెప్తా ఉంటారు. కానీ నాన్నగారు ఎప్పుడు మనకు ఆదర్శంగా ఉండాలి. నేను మొన్న ఒక స్కూల్కి పోయా, పోయి పిల్లల్ని అడిగా మీ ఫేవరెట్ ఎవరు అంటే ప్రభాస్ అన్నారు. ఎందుకు అంటే బాహుబలిలో బాగా చేశాడు సార్ అని నేను ఆ పిల్లోడికి చెప్పా. ప్రభాస్ నాకు బాగా పరిచయం, మీ ఇంటికి తీసుకురానా అన్న. వాడు ఎగిరి ఇక్కడికి పైకి ఎగిరి కిందికి పడ్డాడు. సార్ 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 తీసుకురండి అన్నాను. సరే తీసుకొస్తానులే అన్న. తీసుకొస్తే నువ్వేం చేస్తావురా అన్న. ఏం లేదు సార్, నేను ప్రభాస్తో కూర్చుంటాను, మాట్లాడతాను, ఆయనతో ఫోటో తీసుకుంటాను, ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, మా స్కూల్కి పోయి అందరికీ చూపిస్తాను, మా ఇంటికి ప్రభాస్ వచ్చాడు, ఇది ఆయన ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్. సరే వెరీ గుడ్. నువ్వేం కావాలనుకుంటున్నావు జీవితంలో అంటే, వాడు ఏమన్నాడంటే నేను ఒక గొప్ప సైంటిస్ట్ను కావాలి అనుకుంటున్నాను. నేను వాడికి చెప్పాను, నువ్వు ఎటువంటి సైంటిస్ట్ కావాలంటే దేశమంతా గర్వించదగ్గ ఒక సైంటిస్ట్గా నువ్వు తయారవు.